విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ఎయిర్ ఏషియా సంస్థ నిర్వాహకులకు మధ్య జరిగిన సంభాషణలో తనకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలతో డ్రామాలాడుతున్నారని, పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్రలో నిజాయితీ నిబద్ధత లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఒక కుట్ర బయట పెడతా ఉంది. ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు ఇలాంటి పని చెయ్యరు. మేము రాజీనామా చేసేటప్పుడు మేము లోక్సభ సభ్యత్వానికి ఎప్పుడు రాజీనామా చేయలే, మంత్రిగా రాజీనామా చేస్తాం. మరుసటి రోజుకే ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది అయిన తర్వాత యడ్యూరప్ప ఇంకెవరో ఉన్నారు కూడా కర్ణాటకలో, వారు కూడా రాజీనామా చేశారు. ఆమోదం అయిపోయింది. మీరు నటించాలి, నేను రాజీనామా చేస్తున్నానని యాక్సెప్ట్ కాకూడదు. ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ రాంగ్ థింగ్. యూ వోంట్ హ్యావ్ అ రైట్ టు యూజ్ దిస్. సో లాబీస్ చాలా ఉన్నాయి. సమ్ ఆఫ్ ద లాబీస్ వాంటెడ్ టు బి రిమూవ్డ్. సో అది నడుస్తూ ఉంది. దట్ లాబీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. నాకేం ఆ ఇబ్బంది ఉండదు. అయితే మేము ఇక్కడ రెగ్యులేషన్ దగ్గర వచ్చేసరికి, ఇంతకుముందు నేను యూనియన్ మంత్రి అయ్యే ముందు ప్రతి ఏర్క్రాఫ్ట్ లీజ్ చేయాలన్నా కొనుక్కోవాలన్నా మంత్రి గారి పర్మిషన్ కావాల్సి వచ్చేది. అవన్నీ సడలించాము. దాంట్లో నౌ దే డోంట్ ద ఫైల్ డజంట్ ఈవెన్ హ్యావ్ టు కమ్ టు ద మినిస్టర్. ఎందుకంటే మినిస్టర్స్ కాంట్రిబ్యూషన్ టు ద థింగ్ ఇస్ జీరో. ఒకటి ఏంటంటే విజయనగరం ఎవరు రావడం మేము సంతోషిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా, ఇది ఒక నియోజకవర్గం ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కాదు, చాలా చోట్ల తిరిగారు. కొన్ని చోట్ల ఆ క్యాండిడేట్స్ గెలిచారు, కొన్ని చోట్ల పోయింది. సో పొలిటికల్ వర్క్ ఇస్ పొలిటికల్ వర్క్. అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏం లేదు, ఓ సీరియస్నెస్ డెమాన్స్ట్రేట్ అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు మాకు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద స్థాయిలో తర్వాత చిరంజీవి గారు వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతాను ముఖ్యమంత్రి అవుతానని మేము చాలాసార్లు విన్నాము. కొన్ని గెలుచుకున్నారు పెద్ద ఆయన, ముఖ్యమంత్రి కాలేకపోయారు, సస్టైన్ చేయలేకపోయారు, కాంగ్రెస్లో మర్చేసేసారు, తెలుగు వాళ్ళకి విభజనకి కారణమయ్యారు. మనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన సినిమాలు అయితే నేను చూడలేదు. ఐ డోంట్